పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న మంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెట్రోలో ప్రయాణించారు. హెచ్ఐసిసిలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించిన తర్వాత రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మెట్రోలో మంత్రి కేటీఆర్ ప్రయాణించారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా మంత్రి కేటీఆర్ మెట్రోలో కనిపించడంతో ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరుపైన కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఈ రంగంలో అభివృద్ధి చెందుతుందన్న తీరు తనకు ఎంతో గర్వాన్ని ఇస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినులు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ 5 విద్యార్థుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకుని ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరితో పాటు పలువురు మహిళలు వృద్ధులతో కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇక్కడ నా కోట ఏం చేయాలి ఫ్రీగా వస్తుంది కరెంట్ వస్తుంది ఎన్ని నుంచి చేస్తున్నారు మీరేం చేస్తున్నారు సార్ ఎక్కడ మీరు ఇక్కడ అయిపోయింది సార్, యూ క్యాన్ ప్రొసీడ్. ఎలక్షన్ లో ఉంటుంది సార్.